వార్తా కథనంలో హుజూరాబాద్ ఎన్నిక నేపథ్యంలో ఇటు ప్రధాన పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉంటుందో తెలియదు కానీ భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెండు రోజులుగా కొంత స్పీడ్ పెంచింది. ఇంద్రవల్లిలో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించబోతా ఉంది. ఇదే సమయంలో నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొన్ని కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ బీజేపీ అనుబంధమేనంటూ మోడీ కేసీఆర్ కౌలపిల్ల లాంటి వాళ్ళు అంటూ కేసీఆర్ ఒత్తిడితోనే బండి సంజయ్ పాదయాత్ర రద్దు చేసుకున్నారు. ఎంపీ సంతోష్ నేతృత్వంలో ప్రధానమంత్రిని కొంతమంది ఎంపీలు కలిశారు. ఎందుకు కలిశారు, ఇవన్నీ కూడా బయట పెట్టాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. చాలా కాలంగా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ అనుబంధం అని, బీజేపీ టీఆర్ఎస్ అనుబంధం అని ఇటువంటి మూడు స్తంభాల ఆటలాగా జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ కేంద్రంగా మీరు ఆ పార్టీతో కుమ్మకేరని వీళ్ళు కుమ్మకేరని వాళ్ళు అంటూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే హుజూరాబాద్ నేపథ్యంలో ప్రధాన పోటీ ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ ఇట్లా జరుగుతున్నటువంటి, లేదంటే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శల్ని కేవలం ఒక ఆటగా మూడు స్తంభాల ఆటలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడం కోసం చేస్తుందా, లేదు దీని నుంచి ఏమన్నా ఇతరత్ర రాజకీయ అంశాలు రాజకీయ లబ్ధిని ఏమైనా చూస్తూ ఉందా, నిజంగానే బండి సంజయ్ పాదయాత్ర వాయిదా వెనక ఇంకేమైనా జరుగుతూ ఉందా, ఈ అంశాలన్నీ మాట్లాడదాం. బెలనాయక్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధితో ఉన్నారు, శ్రీధర్ రెడ్డి గారు టీఆర్ఎస్ అధికార ప్రతి ఉన్నారు, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతి ఉన్నారు. ముందుగా బెలనాయక్ గారు, కొత్త విషయమేం కాదు, పాత విషయమే, టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉంటుంది, మోడీతో ఆయన బాగుంటాడు, ఢిల్లీ ఇక్కడేమో కుస్తీ పడతారు, అక్కడ దోస్తీ చేస్తారు, విని 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 కూడా విసిగెత్తిపోతూ ఉంది జనానికి కూడా. నేను కూడా చాలా సందర్భాల్లో అన్నాను, ఎక్కడో చోట క్లారిటీ ఇవ్వండి, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఎవరికి శత్రువో ఎవరికి మిత్రువో, లేదంటే విమర్శలన్నా ఆపుకుంటే బెటర్ అని. బట్ మళ్ళీ అదే తరహా వచ్చింది, కేవలం హుజూరాబాద్ నేపథ్యమా, హుజూరాబాద్లో వెనకబడిపోతున్నామని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి ఒక నినాదాన్ని మళ్ళీ అందుకుందా. ఎందుకు నిన్న ప్రధానమంత్రి గారిని ఎందుకు కలిశారు, రాజ్యసభ సభ్యులు రహస్యంగా ఎందుకు ఉంచారు, జనం కోసం అయితే చెప్పొచ్చు కదా అని అంటున్నారు మరి మీరు. అట్లానే బండి సంజయ్ పాదయాత్ర వాయిదా వెనక కూడా కేసీఆర్ ఉన్నారనేట తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నాయక్ గారు, విజయ్ గారు గుడ్ మార్నింగ్, మీతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఇది కొత్త విషయం ఏం కాదు, మీరు చెప్పినట్టు పాత విషయమే. ప్రతి సందర్భంలోనూ టీఆర్ఎస్ బీజేపీ ఎట్లా కలిసి ఉన్నాయో చాలా సార్లు ఎక్స్పోజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి జాతీయ స్థాయిలో మాకు వాళ్ళకి మధ్యన పొలిటికల్ కాంపిటీషన్ ఉన్నటువంటి విషయం, మాకు వాళ్ళు ప్రత్యామ్నాయం, వాళ్ళకి మేము ప్రత్యామ్నాయం చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి విషయం తెలుసు. బీజేపీ కాంగ్రెస్ లేకుండా కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తానని చెప్పి కూడా మోడీ గారు ప్రకటించినటువంటి విషయం కూడా మనం చాలా సార్లు చూసినాము, చాలా సార్లు విన్నాము, చాలా సార్లు మాట్లాడుకున్నాం. దేశవ్యాప్తంగా మాకు బీజేపీకి మధ్యన పోటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాకు టీఆర్ఎస్ కు మధ్యన మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచి కావచ్చు, టీఆర్ఎస్ ఏర్పడ్డ మొదటి రోజు నుంచి కాంగ్రెస్ ను టార్గెట్ చేసి ఒకసారి కలిసి పనిచేసినాము, తర్వాత టార్గెట్ చేసి కాంగ్రెస్ లేకుండా చేయాలనే ఎజెండాతోని టీఆర్ఎస్ పనిచేస్తున్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇక్కడ మాకు టీఆర్ఎస్ కి మధ్యన పోటీ, దేశంలో మాకు బీజేపీకి మధ్యన పోటీ ఉన్నటువంటి విషయం మీకు తెలుసు. హుజూరాబాద్ ఎన్నికల్లో గతంలో మాకు టీఆర్ఎస్ కి మధ్యన జరిగినాయి. బీజేపీ మూడో స్థానంలో, అది మూడో స్థానం కూడా అనలేం, అది 1600 ఓట్లతో, 4-5 స్థానంలో ఎక్కడుందో ఆ స్థానం తెలియదు నాకు, కానీ 1600 ఓట్లతోని ఉన్నటువంటి స్థితి ఉంది హుజూరాబాద్ ఎన్నికల్లో వాళ్ళ పరిస్థితి. సరే, ఇవాళ రాజేందర్ గారు టీఆర్ఎస్ ను వీడి టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత అనుచర గణాన్ని తీసుకొని బీజేపీలకు చేరిండు కాబట్టి బీజేపీ అక్కడ ఏమన్నా కొంత పుంజుకునేటటువంటి అవకాశం ఉంటదేమో అనేటటువంటి ఆశ బీజేపీ నాయకుల్లో ఉంది. అది తీవ్ర ప్రయత్నం ఏ పార్టీ అయినా చేస్తుంది, ఒక నాయకుడు దొరికినాక ఆ ప్రయత్నం బీజేపీ చేస్తుంది. కానీ అక్కడ కాంగ్రెస్ ఏం బలహీనంగా లేదు, గతంలో మాకున్నటువంటి క్యాండిడేట్ పోవచ్చు, ఆయన ఏం కొత్త క్యాండిడేట్, ఆయన చూసి ఓట్లు వేసింది కాదు, పార్టీ బలంతో ఓట్ల పడ్డటువంటి ఓట్లు 63,000 చిల్లర ఓట్లు మాకు వచ్చినాయి. 63,000 ఓట్లలో ఒక 2-3,000 ఓట్లు అట్టి అయినా కానీ 60,000 ఓట్ల బ్యాంక్ తోని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ లో ఉన్నటువంటి స్థితి ఉంది. అయితే బీజేపీ టీఆర్ఎస్ ఇక్కడ కలిసి పనిచేస్తే, ఎందుకంటే ఇద్దరికి మేమే టార్గెట్, అటు బీజేపీకి కానీ ఇటు టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ ఎదగకుండా ఉండడం ఎట్లా, కాంగ్రెస్ ను రానియకుండా చేయడం ఎట్లా అనే విషయంలో వాళ్ళు ఒకటే ఎజెండా మీద ఉంటారు. ప్రతిసారి అదే ఎజెండాతో పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి బై ఎలక్షన్ లో బీజేపీ నాయకులు డైరెక్ట్ గా టీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు మాకు సపోర్ట్ చేయండి అని తీసుకొని టీఆర్ఎస్ క్యాండిడేట్ ను పెట్టనీయకుండా బీజేపీ క్యాండిడేట్ నే పెట్టుకొని గెలిచే ప్రయత్నం చేశారు. అక్కడ ప్రజలు కాంగ్రెస్ ఓటేసి గెలిపించారు, టీఆర్ఎస్ ను బీజేపీని ఓడించినటువంటి విషయం కూడా మీకు తెలుసు. కాబట్టి ఇది ఓపెన్. రెండోది, ఢిల్లీలో కేంద్ర స్థాయిలో ఏ నిర్ణయం జరిగినా, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంగా సపోర్ట్ చేసింది, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీగా సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు. అసలు వాళ్ళని వ్యతిరేకించినటువంటి సందర్భం నాకైతే ఒక్కసారి కూడా ఉందని అనిపించట్లేదు. బీజేపీ కేంద్రంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని,
ఇవాళ టిఆర్ఎస్ ఇక్కడ గుడ్డి తన అనుబంధ సంఘంగా అవుట్రేడ్ గా సపోర్ట్ చేసినటువంటి సందర్భం, బీజేపీ పార్టీ చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా డిమానిటైజేషన్ అప్పుడు చూసాం. స్వయంగా అసెంబ్లీ తీర్మానం అందరికంటే ముందు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారు. అసెంబ్లీ తీర్మానం చేసి ఇది గొప్ప నిర్ణయం అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఆ తర్వాత దాని వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిన తర్వాత మరి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు వ్యతిరేకించలేదు అనేది మనకు తెలుసు. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బీజేపీని ప్రసన్నం చేసుకుంటూ తన అధికారంలో కొనసాగుతున్నాడు. బీజేపీ పార్టీకి ఇక్కడ కాంగ్రెస్ బలోపేతం కాకుండా ఉంచడం కోసం బీజేపీ పార్టీ కలిసి దోస్తి చేస్తున్నటువంటి విషయం ఇది చిన్నపిల్లలను అడిగిన తెలంగాణలో అర్థమయ్యేటటువంటి స్థితి ఉంది. సరే, ఎన్నికలప్పుడు ఒకళ్ళొకరు తిట్టుకొని వాళ్ళు కాకుండా మేము వాళ్ళ వాళ్ళిద్దరు పోటీ పడి మేము కాకుండా మేము అనేటటువంటి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చాలా తీవ్రంగా లేదు నాయక్ గారు. మీ బలహీనతని బయట పెట్టుకోకుండా చేస్తున్న ప్రచారం అనుకోకూడదా? కాంగ్రెస్ పార్టీ తన బలహీనతని ఈ రాష్ట్రంలో మీరు అన్నారు కదా, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్తారు. మరి తర్వాత తెలంగాణలో ప్రజలు ఆదరించలేదు, పరిణామాలు చూస్తున్నారు. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కాదు బీజేపీ అనేటువంటి ఒక వాతావరణం నెలకొనేటువంటి ఒక ప్రయత్నాన్ని బీజేపీ చేస్తున్న పరిస్థితి, కొంత దుబ్బాక కానీ జిహెచ్ఎంసీ కానీ ఇవన్నీ కనపడుతున్న పరిస్థితి, మీకంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలిచిన పరిస్థితి, ఇవాళ హుజూరాబాద్లో కూడా ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే కనపడతా ఉంది వాస్తవం చెప్పుకోవాలి. ఎందుకు దీంట్లో మళ్ళీ అప్పటిదాకా చూడండి అని అనుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు ఒకటే అనేది మీరు వ్యూహాత్మకంగా చేస్తున్న దాడేనా? మీరు అన్నట్టుగా మొదటి నేనే అన్నాను కదా, మొదటి నుంచి ఉన్న ప్రచారం ఇది తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయినప్పటి నుంచి, బట్ ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పడం ద్వారా మీరు బయటపడదామనే? మేము మా బలహీనత ఏం లేదండి, మేము మా బలం ఎంత ఉన్నదో ఆ బలం ప్రాతిపాదిక మీద మేము మా బలాన్ని పెంచుకుంటూ పోయేటటువంటి పనిలో ఉన్నాం. మాలో ఏమన్నా తప్పులుంటే లోపాలుంటే సరి చేసుకొని దాన్ని మరింత ప్రజల్ని దగ్గరికి అయ్యేటటువంటి ప్రయత్నం మేము చేసుకుంటూ పోతున్నాం. కానీ రాజకీయంగా మనం చూసినప్పుడు కాంగ్రెస్ ను నిలువరించడం అనేటటువంటిది బీజేపీ అవసరం, టీఆర్ఎస్ అవసరం. దానికోసం వాళ్ళంతా కలిసి పనిచేయడానికి పనిచేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంతెందుకు మొన్న జరిగినటువంటి లోకల్ ఇక్కడ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ 6 నెలలు ముందుకు ఎందుకు పోయింది, పోతే బీజేపీ గవర్నమెంట్ ఎందుకు అప్రూవ్ చేసిందని మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు కదా. పార్లమెంట్ అసెంబ్లీ ఒకటేసారి జరిగితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి స్థితి లేదు, అడ్వాంటేజ్ కాంగ్రెస్ కి వెళ్ళేటటువంటి అవకాశం ఉందనేటటువంటి కేసీఆర్ చేసిన ప్రజెంటేషన్ కదా మోడీ ఒప్పుకొని సపోర్ట్ చేసి ప్రకటించినటువంటి పరిస్థితి, అలో చేసినటువంటి స్థితిని మనం గమనించాం. అది అదే పద్ధతిలో మీ టీఆర్ఎస్ బీజేపీ ఒక్క ఓట్లు కూడా పడుకోకుండా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా ఇలా టీఆర్ఎస్ ను సపోర్ట్ చేసి కాదు అధికారంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. ఒక సీట్ తప్ప ఉన్నటువంటి 4 కూడా కోల్పోయి టీఆర్ఎస్ ను బలోపేతం చేసినటువంటి స్థితిని మనం చూడొచ్చు కదా. ఇక్కడ గమని నాయక్ గారు మీరు సరే అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే జరిగిందన్నారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి బీజేపీ ఊపులోకి వచ్చింది కదా, 4 గెలిచాము ఇంకా నెక్స్ట్ మందే అనేటువంటి కోణంలో వచ్చింది. ఇందా చెప్పాను దుబ్బాక జిహెచ్ఎంసీ అన్ని కనపడుతున్నాయి కదా, మిమ్మల్ని వెనక్కి నెట్టి బీజేపీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దుబ్బాక ప్రతి ఎన్నిక ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో జరిగినటువంటి ఎన్నిక. నేను మొన్న నాగార్జునసాగర్ జరిగింది, నాగార్జునసాగర్ లో బీజేపీ ఎక్కడుందో మనం చూసాం కదా, డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి ప్రతి ఎన్నిక ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లోనే చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ హుజూరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేమే ప్రత్యామ్నాయం చెప్పారు బీజేపీ, నిజంగా కూడా ప్రజలు అనుకున్నారు. కానీ ప్రత్యామ్నాయం కాదనేటటువంటి విషయం ఇప్పుడు అర్థమవుతుంది కదా. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా మనం ఎన్ని చెప్పుకున్నా దేశవ్యాప్తంగా బీజేపీ వర్చెస్ కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్ఎస్ వర్చెస్ కాంగ్రెస్ అనేటటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ. ఇవాళ దాన్ని మనం ఇంకా ఇది బీజేపీ ఏంటంటే తను ఎదగడం కోసం ప్రయత్నం చేస్తుంది, నేను చేయదని అనుకోను. కానీ ఇక్కడ అవకాశం లేనప్పుడు ఏమైతుంది అంటే రేపు టీఆర్ఎస్ ని బలోపేతం చేస్తుంది అది. హుజూరాబాద్ లో వాళ్ళకి ఒక నాయకుడు దొరకొచ్చు, దొరికినంత మాత్రాన ఇవాళ మొత్తం స్టేట్ లో అది ప్రత్యామ్నాయం అయిపోయి హుజూరాబాద్ లో ట్రయాంగిల్ పోటీ జరుగుతుంది. నేను డే వన్ నుంచి చెప్తా ఉన్నాను, ట్రయాంగిల్ పోటీలో ఎక్కువ అవకాశాలు మాకే ఉన్నాయి, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే టీఆర్ఎస్ క్యాడర్ బీజేపీకి పోయిందో ఒక సగం, ఇవాళ టీఆర్ఎస్ కి భయం పట్టుకొని కొనే పని పెట్టుకుంటున్నారు వాళ్ళను వెనక్కి తెచ్చుకునేటటువంటి పని, లక్షల రూపాయలు పంచేటటువంటి పని ఒక దిక్కు టీఆర్ఎస్ చేస్తున్నది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాలతో. ఓకే నాయక్ గారు శ్రీధర్ రెడ్డి గారు, ముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్తారా, శ్రీధర్ రెడ్డి గారు చెప్తారా సమాధానం? ముందు శ్రీధర్ రెడ్డి గారిని అడుగుదాం. శ్రీధర్ రెడ్డి గారు, అంశం పాతదే కావచ్చు, మళ్ళీ కొత్తగా వచ్చిన తెర మీదకి కేసీఆర్ ఒత్తిడితోనే బండి సంజయ్ పాదయాత్ర రద్దు చేసుకున్నాడని చెప్పి కాంగ్రెస్ చీఫ్ ఆరోపిస్తున్నారు, తెలంగాణ పీసీ చీఫ్. అట్లనే ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రధానమంత్రి గారిని రాజ్యసభ సభ్యులను తీసుకుని వెళ్ళి కలిశారు మొదటి రోజే, మళ్ళీ బయటకు వచ్చి ఆయన విడిగా కాసేపు భేటీ అయ్యారు. ఇది ఎందుకోసం, ఏంటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏంటంటే ఒక వింతైన మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంది. ప్రతి నెల 15 రోజులకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి
టిఆర్ఎస్ పార్టీకి బీజేపీకి సంబంధం ఉందని చెప్పాలి. దాంట్లో ఒకసారి ఫ్లైట్లు మేమే పంపించినామని చెప్పాలి. ఇప్పుడేమో పలానా ఎంపీ గారు పోయి ప్రధానమంత్రిని గారిని కలిశారని చెప్పాలి. ఇవన్నీ రహస్యంగా జరుగుతున్నాయని చెప్పాలి. అదేదో వీళ్ళకే తెలిసినట్టు రాత్రి కలగంటే పొద్దున చెప్పాలని చెప్పమన్నట్టు ఈ రకమైనటువంటి పద్ధతులన్నీ మీడియాను అట్రాక్ట్ చేయడానికి, ప్రజల్ని తప్పుదో పట్టించుకోవడానికి, వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత వివాదాలు ఏదో ఉన్నాయో, ఇప్పుడు మహేష్ రెడ్డి గారిని నన్ను గట్టిగా మొహం మీద అడిగటం కొన్ని విషయాలు ఇట్లాంటివి బయటకు వచ్చి వాళ్ళ యొక్క యూనో ఇమేజ్ తగ్గకుండటానికి, పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి అంశాలు లేనప్పుడల్లా రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వాటి వదులుతూ ఉంటాడు బయటకి. అవి మార్కెట్లకు పోతాయి, చర్చ చేస్తూ ఉంటాం మనం. అంటే ఇవన్నీ కూడా నిజంగా అటువంటి పరిస్థితి ఉందా, అట్లా అవసరం ఉందా? ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి బి టీమ్ గా ఉన్నారు, బీజేపీకి అనుబంధ సంస్థలుగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ని పెద్దగా చూపించుకునే ప్రయత్నము బీజేపీ కంటే నెంబర్ వన్. నెంబర్ టూ మమ్మల్ని పలచం చేసే ప్రయత్నం చేయడం అనేది తప్పితే, ప్రజల్లో వాళ్ళ యొక్క ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం తప్పితే, దీంట్లో వాస్తవానికి ఇప్పుడు ఎప్పటి నుంచో చెప్తా వస్తా ఉన్నారు. ఇప్పుడు సాగర్ల బెల్లయ్య నాయక్ గారు చెప్పింది, సాగర్ల ఇదే మాట చెప్పినారు, మీరు మాకే ఓటేయాలి అని చెప్పేసి. అప్పుడు కూడా ఇదే రీజన్ చెప్పినారు. మరి ఏమైంది, జిహెచ్ఎంసీ అన్ని ఎన్నికల్లో వరుసపెట్టి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు కాదు, ఇది నిజమేనా శ్రీధర్ రెడ్డి గారు? లేదా టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ సభ్యులు వెళ్ళి ప్రధానమంత్రి గారిని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజు కలిసి ప్రధానమంత్రి గారు బండి సంజయ్ పాదయాత్ర వాయిదానో రద్దో, మరి దాని వెనక కేసీఆర్ గారి ఒత్తిడి ఉందని. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని టీఆర్ఎస్ ఎంపీలు ఒకవేళ కలిసే ఉన్నారనుకోండి, ఎంపీలు కలవడం పెద్ద సర్వసాధారణ విషయం కాదా? కలిస్తే బాహాటంగా చెప్పరా? ఏ మీడియా సంస్థ ఆపగలుగుతుంది ఇవాళ రేపు? ఎవరు ఆపగలుగుతారు? ఎందుకు రహస్యం కలవాలి ప్రధానమంత్రిని? అవసరం టీఆర్ఎస్ పార్టీకి ఏముంటుంది? ఇక బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తే మొత్తం రాష్ట్రం ఊగిపోతుంది, ఇంకేదో అయిపోతుంది, ప్రజలు తండోపదండాలుగా వచ్చేసి అంతా బీజేపీకి ఓట్లేస్తామని చెప్పేసి నినాదాలు చేస్తారు. దానికి భయపడి మేము పోయగలనా? ఏమన్నా కొద్ది గొప్ప మాట్లాడితే అర్థము పర్థము, దానికి లాజిక్ ఉండాలి కదండి. లాజిక్ లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడము, దాన్ని మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్థించడము, కొద్దిగా సెన్సేషనల్ ఉంటే వార్తలు లేకపోతే పత్రికలు వేయడం, ఇది కామన్ అయిపోయింది. కానీ బీజేపీకి అనుబంధం ఉండాల్సిన అవసరం ఎవరికి లేదు. అది కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటారు. వీళ్ళకు వాళ్ళు పత్రికలు వేయడం కాదు శ్రీధర్ రెడ్డి గారు. నేను మీరు బహుశా వినుంటారు, గతంలో కూడా నేను రెండు సందర్భాలు ఈ వ్యాఖ్యలు చేశాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీలో ఒక అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చాలామంది కేసీఆర్ గారు చెప్పినట్టు వింటారు, కోవట్లు ఉన్నారు, ఈ ఆరోపణలు లేదంటే ఇతరత్రులు చేస్తూ ఉంటారు. ఎందుకు నిన్న మొన్న కూడా వచ్చింది కదా, కోవట్లందరూ కూడా ఒక వారంలోనో 10 రోజుల్లోనో వెళ్ళిపోమని ఆయన రేవంత్ రెడ్డి ఒక డెడ్లైన్ కూడా పెట్టారు కదా. ఆ పరిస్థితి ఒకవైపు ఉంది రాజకీయాల్లో ఈ 7 సంవత్సరాల్లో జరుగుతూ ఉంది. బీజేపీకి టీఆర్ఎస్కి ఉన్న బంధం మీద కాంగ్రెస్ విమర్శలు చేస్తూనే ఉంది. నేను అందుకే నన్ను ఇది కొత్త అంశం కాదు పాత అంశమేనని నేను అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఓటర్లకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. మూడు రాజకీయ పార్టీలు ఈ మూడు స్తంభాల ఆటలో కరెక్ట్గా ఏ స్తంభం ఎట్లా నిలబడుంది, ఏ స్తంభం కూడా వంగటం లేదు, స్తంభాలన్నీ నిటారుగానే ఉన్నాయి, మీరు ఎంచుకోండి అని చెప్పని నేను అందుకే ఆ రెండు రాజకీయ పార్టీలకే ప్రధానంగా ఉంది బాధ్యత, అది లేదని చెప్పుకోవడానికి. విజయ్ గారు ఒకటే నిమిషం నేను చెప్పదలుచుకుని ఏంటంటే, బెల్లయ్య నాయక్ గారు చెప్పిన దాంట్లో ఒక స్టేట్మెంట్ మీరు చెప్పినారు ఏమంటే, కోవట్లందరూ వెళ్ళిపోండి అని. మరి కోవట్ల లిస్ట్ ఆయన ప్రకటించానే వెళ్ళిపోమని చెప్పాలి. మరి ఎవరైనా వెళ్ళిపోయినరా బయటికి? పోకపోతే ఇప్పుడు ఏమైనా బయటికి నెట్టండి ఆయన. రెండవది, ఇప్పుడు వీరేం చెప్పినారు, ఆ ఎల్బీ నగర్ సీటుకి సంబంధించి మానవీ కోణంలో ఆయన అక్కడ చనిపోయింది కాబట్టి రమేష్ గౌడ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, దానికి వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయినారు. దాంట్లో ఏముంది, అదేమన్నా ఇప్పుడు ఒక స్థానం బీజేపీ కాంగ్రెస్ గెలిస్తే ఉన్నా మేయర్ల స్థానం ప్రభావితం చేసే పరిస్థితులు ఉన్నాయా? దానికి ఒక నిర్ణయం తీసుకుంటే చేయాలనుకుంటే గత బాటం వాళ్ళు అడిగినారు, వచ్చిన అపాయింట్మెంట్ కేటీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, దాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోయినా అది వేరు సంగతి. అన్ని విషయాలను మేము సమర్థిస్తా వస్తామని చెప్తున్నారు. రైతు చట్టాలను బాహాటంగా వ్యతిరేకించడం, రాష్ట్రంలో ఆందోళన కూడా చేసినాం, రాష్ట్రం పట్ల ఉన్నటువంటి వివక్ష మెడికల్ కాలేజీలు కేటాయింపు వరకు కూడా అన్ని విషయాల్ని బలంగా మాట్లాడుతూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్ష పట్ల. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లాగా అక్కడ గవర్నమెంట్ లేక ఇక్కడ గవర్నమెంట్ లాగా లేక ఫ్రస్ట్రేషన్ లా ఆగమాగం మాట్లాడలేము. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసము అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాం కాబట్టి గవర్నమెంట్లకు మధ్యలో ఉన్నటువంటి ఒక సమాఖ్య స్ఫూర్తిని ఆ బంధాలను గౌరవించుకుంటూ ఉండడమే తప్పితే అంతకంటే ఎక్కువ బీజేపీతో మంచి ఉండాల్సినటువంటి అవసరము, వాళ్ళకి శక్తి రాల్సిన అవసరము ఇవన్నీ లేవు. కాంగ్రెస్ బీజేపీ నీకంటే నేను బలంగా ఉన్నాను, నువ్వే టీఆర్ఎస్ అనుబంధం చెప్పుకోవడం ద్వారా ఇక్కడ బతికే ప్రయత్నం చేస్తున్నారు, మీడియాలో 4 వార్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏం మాటలు మాట్లాడినా గానీ టీఆర్ఎస్ పార్టీ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ ఫార్మిడబుల్ ఫోర్స్ తెలంగాణలో.
వీళ్ళ అనుబంధాలు వీళ్ళ వ్యవహారాలు మీరు మీరు పెట్టుకొని కొట్లాడుకోని నెంబర్ టూ పొజిషన్ నెంబర్ త్రీ పొజిషన్ కోసం కానీ ఊరికే ఎటువంటి మాటలు మాట్లాడి మీడియాలో పెట్టిన పల్చన అవుతారు మీరే. బండి సంజయ్ లాంటి వాళ్ళు లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇవే మాటలు మాట్లాడుతూ పల్చన అవుతారు. బండి సంజయ్ గారి పాదయాత్ర ఎందుకు రద్దయిందో లేకపోతే ఎందుకు లేట్ అయిందో మన బీజేపీలో ఉన్నటువంటి మిత్రులకు బాగా తెలుసు, ప్రకాష్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా తెలుసు. ప్రజల నుంచి స్పందన లేదు, కాయనపోతే ఎవరు వస్తారా అని చెప్పేసి ఒక ఆలోచన విధానం ఉన్నది. ఏ అంశాలు ఉన్నాయని చెప్పి సంజయ్ పై పాదయాత్ర చేశారు, ఇంకోటి పై పాదయాత్ర చేశారని. ఓకే శ్రీధర్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు మీరే సమాధానం చెప్పాలి ఇంకి. బండి సంజయ్ గారి పాదయాత్ర వాయిదానో రద్దో అయిందంట కేసీఆర్ గారి ఒత్తిడి వల్ల, అదే ప్రధానమంత్రి భేటీ టీఆర్ఎస్ ఎంపీల గురించి అదొక చర్చ జరుగుతుంది. ఇందాకన్నట్టుగా ఓవరాల్గా ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ ప్రచారము, ఈ ప్రచారానికి చెక్ పెట్టేటువంటి పరిస్థితి లేదా, బీజేపీ నిరూపించుకోలేదా దాన్ని? సార్ మాకు అవసరం లేదు నిరూపించుకోవాల్సిందే. నెంబర్ వన్, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల తర్వాత గెలిచిన పార్లమెంట్ ఎన్ని జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలిచినటువంటి పార్టీ. మేము ఇంకా కొత్తగా ప్రతిసారి టీఆర్ఎస్ మేము ప్రధాన ప్రత్యర్థుల మేమే అని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, మేము ఎప్పుడు కూడా ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ సార్ కొత్త అయిపోయింది. 2004లో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ తోటి, 2009లో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది టీడీపీ తోటి, 2018లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకుంది. మేము 20 సంవత్సరాలు ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, మేము స్వతంత్రంగానే పోటీ చేస్తాం కదా, మాకు డిపాజిట్లే రాలే, 5 సీట్లకే డిపాజిట్ వచ్చినాయి, 10కే డిపాజిట్ వచ్చినాయి. ఓకే, అయినట్టు మేము పోటీ చేస్తున్నాం కదా, ఎవరితో పొత్తు పెట్టుకుంటే పోటీ చేయలేదు కదా. మరి ఇంకా ప్రతిసారి శీల పరీక్ష చేసుకోవాలంటే ప్రతిసారి సీతమ్మ వారు అగ్ని పరీక్ష చేసినట్టు ప్రసారి చేసుకోవాలా? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడగానే మేము శీల పరీక్ష కోసం అగ్ని పునీతులం కావాలా వాళ్ళు చెప్పిన దాన్ని? అంత అవసరం లేదు. ప్రజలు డిసైడ్ చేస్తారు, అగ్ని పునీతులు ఎవరు 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 ఎట్లుంటారు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. నెంబర్ వన్. నెంబర్ టూ, నేను ఇంకా ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేశారు, ఎంపీ కలిశాడు సంతోష్ రావు ప్రధానమంత్రిని అండి, చాలాసార్లు కలుస్తారండి. చాలా మంది ఎంపీలు మీకు అంటే సీక్రెట్ కనిపెట్టేసి ఉంటుంది, బాబు మోహన్ గారి సినిమా ఎందుకు ఎలా ఎప్పుడు కనిపెట్టారని ఒక సినిమాలో వస్తుంది కోట శ్రీనివాసరావు గారిది, అంటే నేను కనిపెట్టాలని బావి దాకా దిగి బాంబే వేలు కనిపెట్టదు అట్లా అయిపోద్దామని అనుమానం. ఎందుకంటే నేను ఎలా ఎప్పుడు ఎందుకు అని కనిపెట్టాను నేను అని ఏం కనిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఎంపీ, చాలా మంది ఎంపీలు ఇంచుమించుగా వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రతి ఎంపీ సాధ్యమైనంత వరకు తమ తమ నియోజకవర్గాల్లో కావచ్చు, తమ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో కావచ్చు, అనేక సమస్యల మీద ప్రధానమంత్రికి అర్జీలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే నిజమైనటువంటి ప్రకటన ఇక్కడ ముఖ్యమంత్రికి ఇవ్వాలి, ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా రిసీవ్ కూడా చేసుకోవాలి. ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకోకపోతే సరే తెలంగాణలో ఏం జరుగుతుందో మీకు తెలుసు నాకు తెలుసు, దాని లోపలికి పోదలుచుకోవాలి చర్చ. కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ఎన్నిసార్లు పోలేదు, నేను కూడా పోయినా రాజశేఖర రెడ్డి, ప్రేమ్ కుమార్ రెడ్డి గారు చాలాసార్లు పోయినా, రోషియా దగ్గర కూడా పోయినారు, అంటే చంద్రబాబు నాయుడు దగ్గర కూడా పోయినారు, ఏదో ఉద్యోగ సంఘాలు ఆ సంఘాలు ఈ సంఘంలో ఏవో అర్జీలు తీసుకొని తప్పకుండా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అండి, అనేది ఒక పార్టీ ముఖ్యమంత్రి కాదు కదా, ప్రజల సమస్యలు తీసుకొని పోయినప్పుడు సంతోషరావు పోయితే పోయిండేమో తెలియదు, దానికి నేను కనిపెట్టేసిన దీనికోసం పోయిండని చెప్తారు, ఇద్దరు మధ్యలో మాట్లాడుకునే బయటకు చెప్తారు, ఏమన్నా ఏం జరిగింది ఏం మాట్లాడుకున్నారు ఏం అర్జీ పెట్టుకున్నారని చెప్తారు, అర్జీలో ఉండిండొచ్చు. దాని పెద్ద పెద్ద దాని మీద పెద్ద కనిపెట్టినట్టుగా చెప్పడం అనే దాంట్లో అర్థం లేదు. అది ఆ సినిమాలో జరిగినటువంటి ఆ సంఘటనను గుర్తు చేసుకోవాలని చెప్పి వీక్ష ప్రేక్షకులందరూ మనం టీవీ చూసే వాళ్ళు గుర్తు చేసుకోవాలని చెప్పదలుచుకున్న పాయింట్ నెంబర్ వన్. నెంబర్ త్రీ, మీరు అన్నారు బండి సంజయ్ గారి యొక్క పాదయాత్ర పోస్ట్ పోన్ కావడానికి కారణం, బండి సంజయ్ గారి యొక్క పాదయాత్ర ఆగస్టు 9న జాతీయ పార్టీ యొక్క ఆదేశాల మేరకు మొదలైంది. కాకపోతే ఏమైందంటే ఈ మధ్యలో మంత్రివర్గ మార్పులు చేర్పిన తర్వాత ఈ కొత్తగా 30 మంది మంత్రులు సుమారుగా 32 మంది మంత్రులు ఈ కొత్త కేబినెట్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు ఆయా మంత్రులు ఆయా రాష్ట్రాలలో జన ఆశీర్వాద యాత్ర, ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం కోసం మీరు వెళ్ళండి అని చెప్పిన సందర్భంగా కిషన్ రెడ్డి గారు కూడా ఈ నెల 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు హైదరాబాద్ లో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటన చేస్తున్నాడు. ఆ సందర్భంగా ఈ 4 రోజులు అది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం, దాన్ని అందరూ కూడా తప్పనిసరిగా విజయవంతం చేయాలని మా ప్రధానమంత్రి గారి ఆదేశము. డైరెక్ట్ గా పిఎంఓ ఆఫీస్ రూట్ కూడా పిఎంఓ ఆఫీసే ఫైనల్ చేస్తుంది, మేము రూట్ పంపించాం ఈ రూట్ లో ఈ రూట్ అంటే అది కూడా పిఎం ఆఫీస్ ఫైనల్ చేసి మాకు పంపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఏదో సీక్రెట్ గా మేము పోస్ట్పోన్ చేసాము, కిషన్ రెడ్డి గారు సీక్రెట్ గా రావట్లేదు, అధికారికంగా జన ఆశీర్వాద యాత్రలో 16 నుంచి 20 తారీఖు వరకు కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తుంది. కాబట్టి మా యొక్క సంజయ్ గారి యొక్క కార్యక్రమం 24 తారీఖు దాకా పోస్ట్పోన్ అయింది. నెంబర్ 3. నెంబర్ 4, పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓహో ఆహా అయిపోతుందా, కిషన్ రెడ్డి గారు పోరయాత్ర చేసినప్పుడు అయిపోయిందా, లేకపోతే ఇంకొకరు పోరయాత్ర చేసినప్పుడు, కానీ టీఆర్ఎస్ పార్టీ పుట్టంగానే 2001లో ఇక అయిపోయి ఓహో ఆహా అయిపోయి 100 తెలంగాణలో 100 సీట్లు గెలిచేసారా సార్? మనం 2009 ఎన్ని సీట్లు గెలిచారో మనకు తెలియదా? ఎన్ని సీట్లు గెలిస్తే ఏమైంది కూడా తెలియదా?
అంటే మీరు అన్నీ మీరు ఒక ముప్పై ఒక రెండు ఎన్ని ఒక ఎన్నికల తర్వాత రెండో ఎన్నికల మొదటి ఎన్నిక 63 రెండో ఎన్నికలు 88 గెలవంగా నీకు అయిపోయింది. భారతదేశంలో ఇక టిఆర్ఎస్ పార్టీని జన్మ జన్మలకి ఎవరు ఓడించలేరనేటువంటి ఆ స్థితికి వచ్చేసిందా? అరే సార్, 225 సీట్లు గెలిచిన ఇంటి రామారావు గారు స్వయంగా ఓడిపోయినటువంటి చరిత్రలు ఈ దేశంలో ఉన్నాయి. ఇందిరాగాంధీ ఓడిపోయిన చరిత్ర ఉంది, వాజ్పేయి గారు ఓడిపోయిన చరిత్ర ఉంది దేశంలో. కాబట్టి ఇంతటి అహంకారంతో కనుక టిఆర్ఎస్ ఉంటే ఉండనియండి. మాకు 20 మంది వస్తారా, 50 మంది వస్తారా, 100 మంది వస్తారా పాదయాత్ర కంటే రానివ్వండి. జనవరి రాకపోతే 50 మంది రానివ్వండి, 100 మంది రానివ్వండి. పాదయాత్ర చేయడానికి ఇంత వేల లక్షల మంది కోట్ల మంది కావాలా? అది అందరు పాదయాత్ర ఇట్లాగా చేశారా? ఈ భావజాలం తోటి ఆలోచించొద్దని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. బండి సంజయ్ గారి పాదయాత్ర ఉంటుంది, పాదయాత్ర మల్టీపర్పస్ పాదయాత్ర. విజయ్ గారు ఒక కోణంలో పాదయాత్ర ఉండదు. సమస్యలు తెలుసుకోవడానికి, అర్జీలు వినడానికి, పార్టీ బలోపేతం చేయడానికి, కార్యకర్తలను ఉత్సాహపరచడానికి అనేక కోణాల్లో పాదయాత్ర చేస్తాం. అందుకు కొన్ని ఒక 10 ఎజెండా పెట్టుకుంటే 4, 5, 6 సక్సెస్ అవుతాం. ఇంకా అయిపోలే కదా, ఇప్పుడు ఎలక్షన్స్ 2021 వచ్చేస్తున్నాయి, 22 వచ్చేస్తున్నాయా, 23 డిసెంబర్ దాకా ఉంది ఎలక్షన్స్ కి. కాబట్టి ప్రకాశ్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు చేసే జన ఆశీర్వాద యాత్ర అయినా, సంజయ్ గారు చేసే యాత్ర అయినా బీజేపీకి ఉపయోగపడుతుందిగా బలోపేతానికి. తప్పకుండా జన ఆశీర్వాద యాత్ర, తర్వాత సంజయ్ గారి పాదయాత్ర ఉంటుందంటున్నారు. కేసీఆర్ గారు చూస్తున్నారు ఆల్రెడీ ఎలా తిరుగుతున్నారు. సాగర్ లో వెళ్ళి నిన్న హాలియాలో మొత్తం పరిశీలించారు, గతంలో ఇచ్చిన హామీలు అమలు ఎట్లని. మళ్ళీ వాళ్ళ వాసాల మరికి రెండోసారి వెళ్ళబోతా ఉన్నారు. ప్రగతి భవన్ దాటి రావట్లేదు, దాటి రావట్లేదు అన్నారు. ఇప్పుడు అసలు ప్రగతి భవన్లోనే ఉండటం లేదు, మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఆ దెబ్బకి మీరు కూడా ఏదో ఇంద్రవెల్లిలో సభ పెట్టుకున్నారు కదా, దళిత బంధు ప్రారంభం కార్యక్రమం కూడా 100,000 మందితో సభ అంటున్నారు. మీరు పోటీగానో ఏమో కానీ ఆదిలాబాద్లో 100,000 మందితో మీరు సభ అంటున్నారు. సరే, ఇప్పుడే చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు యాత్రలు. రెండు విషయాలండి, ఒకటి మన దేశ ప్రధానమంత్రిని, మన దేశ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరు కలిసి కూడా అర్జీలు ఇవ్వచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. నిన్న మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అడిగింది, పార్లమెంటు సమావేశాలు మొదలైతున్నటువంటి రోజు 5 ఎంపీలతోని పొయ్యి కలిసిండా లేదా, కలవాలనే కోరుకుంటున్నాం మేము. తెలంగాణ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మన ఎంపీలు కలవడం మంచిది. ఆ కలిసినటువంటి విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారనేది సమస్య. తర్వాత 4 ఎంపీల్ని బయటికి పంపించి సంతోష్ గారు ఒక్కరే ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారిని మాట్లాడినటువంటి విషయం, అది కూడా సంతోషమే, దాన్నే మేము వ్యతిరేకించట్లేదు. ఆ రహస్య ఎజెండా ఏంటో చెప్పమంటున్నాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కలిసి ఉంటే ఇగో ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఇగో ఇది అడిగినాం ప్రధానమంత్రి గారిని, ఇది రాష్ట్రానికి కావాలని తీసుకొచ్చినాం అని చెప్పి ఏ ఎంపీ కలిసినా, ఏ సామాన్యుడు కలిసినా ప్రెస్కిచ్చుకుంటాడు, బయటికి చెప్పుకుంటాడు. కానీ టీఆర్ఎస్ ఎంపీలు కలిసినటువంటి విషయాన్ని రహస్యంగా ఉంచడం వెనక జరిగినటువంటి పరిణామం ఏందనేది కదా, అది రాజకీయ ప్రయోజనాల కోసమా, రాష్ట్ర ప్రయోజనాల కోసమా, పార్టీ ప్రయోజనాల కోసమా, వ్యక్తుల ప్రయోజనాల కోసమా కలిసింది అనేటటువంటి విషయం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎంపీలకు ఉంది. ఇదే ఇంటి వ్యవహారం కాదు, ఇది రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ పీపుల్. వాళ్ళ ఎంపీలుగా ప్రజలు పంపించినటువంటి బాధ్యులు, ప్రధానమంత్రి గారిని కలిశారు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశారనేటటువంటి విషయం చెప్పడానికి రహస్యంగా దాచుకోవాల్సినటువంటి విషయమే ఉంది. దాన్ని ఎందుకు భుజాలు దడుకుంటున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు అంత గందరగోళం అయిపోతున్నారు? అడగంగానే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కలవడం తప్పందని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పారు? చెప్పలేదే. మర్యాద పూర్వక భేటీ కూడా ఉండొచ్చుగా, ఒకసారి మర్యాద పూర్వకంగా కలిసి ప్రధానమంత్రి గారికి నమస్కారం కూడా పెట్టుకోవచ్చు కదా. అట్లా ఎవరు గెలవరండి, ఎజెండా లేకుండా ప్రధానమంత్రిని రాజు దగ్గర. విజయ్ గారిని ఒక్క మాట స్పందిస్తాను, చెప్తురు కానీ, మీరు చెప్తురు కానీ, ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్తురు కానీ, ఆగండి, పూర్తి చెప్పని అండి, ఎందుకు తొందర పడతారు? రెండోది, ఇవాళ మా రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ గా, మధుయాసి గారిని ప్రచార కమిటీ చైర్మన్ గా, కొత్త టీం వచ్చినాక కేసీఆర్ గారికి నిద్ర పడతలేరు ఒక్క పూట కూడా. ఆయన ఉరుకుతా ఉన్నాడు, పబ్లిక్ తో మీటింగ్లు పెడతా ఉన్నాడు రోజుకోటి. నేనేమంటున్నా అంటే, రివ్యూ ఎట్లా చేస్తారు విజయ్ గారు? మొన్న మీటింగ్ ఎన్నికల సభలో నువ్వు ప్రకటించి ముఖ్యమంత్రి ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ జీవో, ఆయన చెప్పిన ప్రతి మాట జీవో రూపంలో 24 గంటల్లో వస్తుందనే నాకు తెలుసు. మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించినాక ఏది జీవో కాదు, ఆ జీవో వచ్చినటువంటి సందర్భాలు కూడా బయట ఉండదు. ఒకసారి ఒక మాట నోట్లకి వెళ్ళి బయటకు వచ్చిందంటే సీఎం లెవెల్లో అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు నోట్ చేసుకుంటారు, ఇమీడియట్ గా నెక్స్ట్ డే వరకు ఆర్డర్ వస్తాయి, కానీ మన దగ్గర రావు. ఇవాళ ముఖ్యమంత్రి బహిరంగ సభలు పెట్టి ఏం చేస్తారంటే రివ్యూ ఎవరితో చేయాలి? ప్రజలతో రివ్యూ చేస్తారా? వాసాల మరిగి పోయి ప్రజలతో రివ్యూ పెట్టుకుంటే ఉపయోగం ఏంది? ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్లు ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి, ఎంతవరకు ప్రజలకు మేలవుతుంది అనేటటువంటిది ఆయన డైరెక్ట్ ముందు అధికారులతో తెలుసుకొని తర్వాత ప్రజలకు చెప్పాలి. నిన్న పోయిండు మన వరంగా నల్గొండ జిల్లాకు, నాగార్జున సాగర్ కు ఏం చెప్పిండు? మళ్ళీ పబ్లిక్ మీటింగ్ పెట్టి ఊకొన్నప్పుడు ఉపన్యాసాలు ఇచ్చుడు తప్ప ఏమున్నది? ఎందుకంత టెన్షన్ పట్టుకున్నది?
నేనేమంటున్నానంటే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ మానసిక రోగంతో బాధపడుతున్నది. ఇవాళ మా శ్రీధర్ రెడ్డి గారు అంటున్నారు కాంగ్రెస్ కాదు బాధపడుతున్నది, అధికారం మొంగనే గాయగాయ అయితలేము, అధికారం ఏడుంటాడు కురకదు కాంగ్రెస్ పార్టీ, ప్రజల దగ్గరికి పోతుంది అధికారంలో ఉన్నటువంటి. ఎందుకంటే అధికారం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ. శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఒక నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు భయం పట్టుకుంది టిఆర్ఎస్ పార్టీకి, భయం పట్టుకునే ఈ పరిస్థితి అంటారు ఆయన, భయం పట్టుకోవటం వల్ల ఈ పరిస్థితి. ఏదో కాంగ్రెస్ పార్టీది నాన్నపుల్లు వచ్చే సామెత అండి, వాళ్ళకి ఎవరు భయపడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ చర్చ జరిపోదు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తే మహేశ్వర్ రెడ్డి గారు అయినట్లేదు, మొదలు పెట్టిండ్రు అంతర్గతంగా. నాయకర్ మాట్లాడండి, ఆవేశం ఎందుకు మాట్లాడండి. మాట్లాడుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గురించి ఆగమయ్యే పరిస్థితులు లేవు. మొన్న ముఖ్యమంత్రి గారు నల్గొండ పోయింది, అక్కడ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ కాదు, ప్రజాప్రతినిధుల యొక్క మీటింగ్ అది, సమీక్ష జరుగుతుంది, క్షేత్రస్థాయిలో చూసుకోవడానికి పోయినారు. ఇవాళ వాసాలమర్లు కూడా అట్లనే క్షేత్రస్థాయిలో చూడటానికి పోతా ఉన్నారు, ఎందుకంటే ఆ గ్రామాన్ని దత్త తీసుకున్నారు కాబట్టి. ఇక మేము వచ్చిన నేను మునగుడు చెప్పిన వీళ్ళు చెప్తారు, ఇక నేను వచ్చినందుకే పోయినని రేవంత్ రెడ్డి గారు, నేను వచ్చినందుకే పోయినని బండి సంజయ్ గారు ఇట్లా మాట్లాడతారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎట్లా పనిచేయాలి, ఎక్కడికి పోవాలి, ఏ రకంగా పోవాలి మమ్మల్ని నిర్ణయించనియండి. ఉదయం మీరు మీ పని మీరు చేసుకోండి, ఎక్కడ మీటింగ్లు పెట్టుకోవాలని చేసుకోండి, మీరు మీరు చేసుకొని ఎవరో అంటున్నారు. తర్వాత ప్రకాష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి, నేను అడుగుతున్నా ఆత్మవిశ్వాసంతో మాట్లాడితే మీకు తెలియదు అసలు. ఏమంటారు కదా రోటికి పాటకు నా ఐడియా లేని వాళ్ళు రాష్ట్రంలో ఎటువంటి వ్యవహార శైలి అంటే రాష్ట్ర పరిస్థితులు తెలియని వాళ్ళు ఒకసారి ఎంపీ అయిన వాళ్ళే ఎటుపడితే నోటుకు వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి గురించి రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. నాగళ్లతో దున్నుతామని, అధికార నివాసాలు కూలుస్తామని మీరే ఎటుపడితే మాట్లాడుతూ మీరు వేరే వాళ్ళని అహంకారం అంటే ఎట్లా ప్రకాష్ రెడ్డి గారు, మీ రాష్ట్ర అధ్యక్షుడు మిగతా నాయకులు ఎంత అవగాహన లేకుండా ఇమేజ్ ప్రగతి ప్రగతి భవన్ నన్ను ఫామ్ హౌస్ ని లక్షణాగలతో దున్నుతానన్నారు సంజయ్ గారు. తలకాయ ఉన్న మాట అండి, అట్లా మాట్లాడతారు ఎవరైనా గానీ దాన్ని అహంకారం అంటారా, లేకపోతే మా పార్టీ బలంగా ఉంది మాకు వేరే వాళ్ళతో సంబంధాలు అక్కర్లేదని చెప్పడానికి అహంకారం అంటారా ప్రకాష్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారు అధికార నివాసాన్ని ఎవరన్నా నాగలతో దుంతమని మాట్లాడతారండి, ఫామ్ హౌస్ దుంతమని చెప్తారా అండి? రేపొద్దున మరి సెంట్రల్ విస్టా అన్నట్లనే దుంతమని చెప్పేసి మమతా బెనర్జీ లేకపోతే ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాడాలా? ప్రధానమంత్రి గారి కార్యాలయాన్ని నాగలతో దుంతాము బుల్డోల్తో కూలుస్తామని మాట్లాడతారా? ఇది అహంకారం, దీన్ని అహంకారం అంటారా, దీని తెలివితక్కువతనం అంటారా, వేరే వాటిన? నేను ఇంకోటి అడుగుతా ఉన్నాను, ఇలా జన ఆశీర్వాద యాత్రలు చేస్తామంటున్నారు, చేయండి, దానికోసం ఇంకో యాత్ర బంద్ చేశాం, ఆ యాత్ర చేస్తున్నాం కాబట్టి ఈ యాత్ర బంద్ అవుతుందని చెప్తున్నారు. మీరు ఏ యాత్రలు చేసినా ప్రజలు మీ వెంబడి వచ్చేది లేదు, ఏం చేసినారు జన ఆశీర్వాద యాత్ర చేస్తారు? రేపు పొద్దున రాష్ట్రంలో ఆశీర్వాద చేయాలా? తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు లిస్టు చదివిన తర్వాత వచ్చి యాత్రలు చేయాలి కదా? మంత్రులను పరిచయం చేసుకోవడానికి యాత్రలు చేయడం ఎంత దౌర్భాగ్యకరమైన విషయం, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కానీ ఏం చేసినారో చెప్పి కదా, ఊరికే పోయి చేతులకి ఫోటోలు వేసుకుంటూ అయిపోయిందా? కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ముందు ఇవాళ మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇక్కడ దేశం మొత్తం ఇస్తే ఇక్కడ కేటాయించరు, మళ్ళా సోషల్ మీడియాలోనేమో తప్పుడు సమాచారం ఇస్తారు, కోచ్ ఫ్యాక్టరీ తీసుకురారు. తెలంగాణకు సంబంధించి ఈయన లిస్ట్ చదవను కానీ ఉన్నటువంటి అనేకమైన డిమాండ్లు కోచ్ ఫ్యాక్టరీ నుంచి కాళేశ్వరం ఇంకో ప్రాజెక్ట్ జాతీయ హోదా నుంచి బకాయిల వరకు వరదల సాయం వరకు ఏం తెచ్చినారో చెప్పి ఆశీర్వాద యాత్రలు చేయండి. ఉత్తర జనాలు ఆశీర్వాదాలు ఇస్తేస్తారా? ఏం చేయకుండా ఆశీర్వాదాలు కావాలమని. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవాళ అహంకారం మాది కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఎట్లా పడితే నోటుకు వచ్చినట్టు మాడుతున్నటువంటి మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిది, మీ మిగతా ఎంపీలది, మీ ఎమ్మెల్యేలది, లేదా మీ పార్టీలో మాట్లాడుతున్నటువంటి ఫేక్ సోషల్ మీడియా ప్రచారం చేసే వ్యక్తులది. కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు, చేసిన అభివృద్ధి కళ్ళ ముందు ఉంది, నడిపిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ముందున్నాయి. కాబట్టి మేమేదో ఇప్పుడు సెపరేట్ గా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మీరు హుజురాబాద్ కావచ్చు, మరొకటి కావచ్చు, మీరు పాదయాత్రలు చేయండి, పొరుడు యాత్రలు చేయండి, పిల్లి మొక్కలు వేయండి. మీతో ఏమీ కాదు, రాష్ట్రానికి అయ్యేది లేదు. ఏమన్నా ఉంటే ఈ 2.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం జరిగిందో చెప్పరాదు, చెప్తే కదా మీరు ఏమైనా చేయగలుగుతారు అనేది. ఇక మీరు పాదయాత్రలు చేస్తేంది, పొరుగు దండాలు పెడితేంది, నమ్ముతారా ప్రజలు? నమ్మే పరిస్థితి లేదు కాబట్టే పేపర్లలో ప్రకటనల కోసము మీడియాలో హైలైట్స్ కోసము ఎటువంటి మాట్లాడుతూ ఉన్నారు. ఇది వ్యవహారశైలి సరైన పద్ధతి కాదు. ఐఎమ్ వెరీ క్లియర్లీ సేయింగ్, మీరు ఎన్ని చేసినా కానీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వానికే సమర్థన దొరుకుతుంది.
ఈయన పాదయాత్ర, ఆయన పాదయాత్ర, ఆయన పురుగండాల పాదయాత్ర మమ్మల్ని తిట్టడము లక్షణాలు. ఓకే ఓకే, మీరు చెప్పేది రేవంత్ రెడ్డి గారి, రేవంత్ రెడ్డి గారి విమర్శలు, సంజయ్ గారి విమర్శలు మీడియా కోసం, పత్రికల కోసమే తప్ప జనం కోసం కాదు. ప్రకాష్ రెడ్డి గారు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడతారు, కొంచెం కంటిన్యూటీ ఉంటుంది. చిన్న బ్రేక్. ప్రకాష్ రెడ్డి గారు, విజయ్ గారు, నేను కొన్ని విషయాలు నేను చెప్పదా? ప్రకాష్ రెడ్డి గారు మ్యూట్ లో పెట్టండి, చెక్ చేయండి. మ్యూట్ లో ఏం లేదు సార్, క్లియర్ ఉంది. ఇప్పుడు క్లియర్ ఉందా? ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు క్లియర్ ఉందా సార్? మాట్లాడండి, మాట్లాడండి ప్లీజ్. నేనేమంటే ముందు నేను బెల్లయ్య గారి సమాధానం చెప్పినాక ముందు శ్రీధర్ గారికి చెప్పినాక చెప్తా. ఇప్పుడు పార్లమెంట్ లో గులాం నబీ ఆజాద్ ను మా మోడీ గారు బాగా మెచ్చుకున్నారు, గులాం నబీ ఆజాద్ కూడా మోడీని బాగా మెచ్చుకున్నాడు. పార్లమెంట్ లో మనం చూసినాం అదే సీక్రెట్ గా జరగలేదు, ఏది కూడా సీక్రెట్ జరగలేదు. గులాం నబీ ఆజాద్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాశ్మీర్, మోడీ గారు ముఖ్యమంత్రి, అప్పుడు కాంగ్రెస్ కు మోడీ గారికి భగ్గుమంటున్న రోజులలో కూడా ఏ విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పనిచేశారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మన పార్లమెంట్ లో ఒక మంచి చర్చ జరిగింది. అంటే కాంగ్రెస్ బీజేపీ కొత్తుందంట ఇక మరి. అంటే నేను జస్ట్ గుర్తు చేయడానికి, గులాం నబీ ఆజాద్ ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ నుంచి వేరుపడినంత పరిస్థితి కనపడతా ఉంది కదా సార్. ఇప్పుడు ఆయన మోడీని పొగటం, మోడీ ఆయన పొగటంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఆల్మోస్ట్ ఆల్ విడిపోయిన పరిస్థితి ఉంది కదా ఆజాద్, దాన్ని దీన్ని పోల్చలేమండి. ప్రకాష్ రెడ్డి గారు కమ్ టు తెలంగాణ మాట్లాడతాను. అంటే కమ్ టు తెలంగాణ ఇద్దరు ఫోన్ లో ఎట్లా మాట్లాడుకున్నారు, ఏం చేశారనే దానికి ఒక చేసినటువంటి సంఘటన గురించి మాత్రమే చెప్పదలుచుకున్నాను. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ రోజున టిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నారు మాకు ఎదురు లేదు, మాకు ఎదురు లేదు. ఇవి చాలా మంది ఇప్పటికీ అందుకోసమే చాలా సార్లు చెప్పినా మాకు ఎదురు లేదని. మీరు తెలంగాణకు ఏం చేశారని ఇప్పుడు బాసాలమర్రికి, హుజూర్ నగర్ కి, ఇంకో దగ్గరికి పోతున్నారంటే నేను అంటున్నా మీరు ఏమీ చేయలేదు తెలంగాణకు. తెలంగాణకు ద్రోహం చేశారు, కృష్ణానది నీళ్ళని తీసుకోవడంలో ద్రోహం చేశారు, కాళేశ్వరంలో అవినీతి చేశారు, మీరు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం పని చేసినారు, ఆరోగ్యశ్రీని అడ్రస్ లేకుండా చేసినారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తుంగలో దక్కినారు, కాకరికి ఎరువుల మీద సబ్సిడీ మర్చిపోయినారు. ప్లీజ్ 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 ప్లీజ్, ఇత్తనాల మీద సబ్సిడీని బంద్ చేసినారు, మొత్తం ఇత్తనాల సబ్సిడీని బంద్ చేసినారు, వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీని బంద్ చేసినారు, అన్ని బంద్ చేసి రైతు బంధు ప్లీజ్ 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 రైతు బంధు ప్రేమ డ్రామా ఆడుతున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణకు టిఆర్ఎస్ చేస్తున్న ద్రోహము, మోసం అని మేము ప్రజలకు చెప్పడం మా హక్కు కాదా? చెప్పని మీకు చెప్పి రావాలి ప్లీజ్. నేను టిఆర్ఎస్ కు చెప్పి కిషన్ రెడ్డి గారు పాదయాత్ర చేయాలా, లేదో టిఆర్ కిషన్ రెడ్డి టిఆర్ఎస్ కు చెప్పి తెలంగాణ పర్యటన చేయాలనేటువంటి భావన అహంకారానికి పరకష్ట. ఎక్కడ కూడా ఏ రాజకీయ అక్కడికే వస్తున్నా. 2001 నుంచి 2014 వరకు ఏ లక్ష నాగాలను పెట్టి రామోజీరావు దున్నిపిస్తానటువంటి కేసీఆర్ రామోజీరావు తోటి ఎందుకు మిలాకత, ఎన్ని వేల కోట్ల రూపాయల కరెక్ట్ ఉందో చెప్పండి. రామోజీరావు తోటి ఎందుకు ఆయన భూమి ఇస్తున్నాడు, లక్ష నాగాలను దున్నిపిస్తానది మా స్టేట్మెంట్ మొదలు కాదు. రామోజీరావు ఫిలిం సిటీని దున్నిపిస్తున్నటువంటి కేసీఆర్ కనీసం ఒక్క నాగల గురించి అని మాట్లాడినాడా? ఒక్క నాగల గురించి పోయి సంజౌతా చేసుకొని పోమంటే పోవేదా, పోందా పోరావా ఆంధ్రోడు అన్నాడు, ఇడ్లీ డంబు కోచన్నాడు, మెగా కృష్ణారెడ్డి తెచ్చుకున్నాడు, మెగాగా ఎదిగిపోతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. అవినీతి పరాకాష్ఠకు చేసినటువంటి మెగా కృష్ణారెడ్డి యొక్క కాంట్రాక్ట్లతోటి మెగా అయిపోయినాడు. ఇవన్నీ కూడా పొమ్మంటే పోవేంద్ర అన్నాడు 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ గారు మాట్లాడిన ఒక్కొక్క మాట, ఒక్కొక్క మాట ఏ భాష ఏ పద్ధతి ఎంత అవమానకరంగా మాట్లాడాడో ప్రజలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అదొక్కటే కాదు నేను చెప్తున్నా విజయ్ గారు, వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు అవుతుంటే ఒక శాసనసభ్యుని పట్టుకొని, తోటి శాసనసభ్య పట్టుకొని, తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తిని పట్టుకొని, ఒక సన్నాసి, ఒక ప్లీజ్ ప్లీజ్ ఒక సన్నాసి, ఒక పడుద్దాయి, ఒక వేస్ట్ గాడు ఎమ్మెల్యేలను పట్టుకొని వేస్ట్ గాడ్ అన్నటువంటి చరిత్ర ఒక కేసీఆర్ గారికే ఉంది. ఆ కిషన్ రెడ్డి గారు పట్టుకొని, జాతీయ పార్టీ నాయకులు పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి రోజులనే ఆ మోడీ గాడ్ అన్నాడండి. ఇంతకంటే మేమేం చెప్పాలి? ఏ పరిస్థితి అన్నాడో, ఏ భాష అన్నాడో నాకు తెలియదు కానీ, ఏ పరిస్థితిలో ఏ భాషలో నాకు తెలియదు కానీ అన్నడా లేదా అంటే ఎన్నిసార్లు మనం చూసినాం, టీవీలలో మనం చూసినాం, చర్చ కూడా చేస్తున్నాం. కాబట్టి నేనేమంటున్నట్టే మీ లక్ష నాగాల్లో మీరు మొదలు మీ భాష మీరు మొదలు పెట్టిందే. లక్ష నాగాలు అనేది రామోజీరావు ఫిలిం సిటీని మొత్తం హైదరాబాద్ ఉన్నటువంటి సినిమా వెంటర్ స్టూడియోలు అన్నింటిని కూడా సంగా చూస్తా అన్నాడు. ఒక్క బిల్డింగ్ నైనా ఇప్పటిదాకా చూసినాడా? నేను ప్లీజ్ ఫైనల్ ఒకటే మాట నేను చెప్తున్నాను, అయిపోయినాక మీరు మాట్లాడండి.
అందుకోసమని మీరు ఈ భాషను మొదలుపెట్టింది. మీరు ఈ భాషను మీరు రాజకీయ నాయకుల గౌరవప్రదమైన భాష నుంచి ఇటువంటి భాషను నేర్పారు కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు ఆ భాషలోనే సమాధానం ఆ భాషలోనే సమాధానం చెప్పడం అనేది కరెక్ట్ అని అనుకుంటున్నారా? భాష ఆ భాష లేదా ఆ వాదన కరెక్ట్ కాదని అనుకుంటే చిన్నప్పుడు నేను ఒక మొగిలి అనేటువంటి ఒక అది చూసినాను విజయ్ గారు, అది ఒక అంటే టీవీలో ఒక స్టోరీ చూసినాను. అది జంతువుల భాష తప్ప మనిషికే కానీ జంతువుల భాష అర్థం కాలేదు, జంతువుల భాష తప్ప మనుషుల భాష అర్థం కాలేదు. కేసీఆర్ గారికి టిఆర్ఎస్ నాయకులకు ఈ భాష తప్ప ఇంకే భాష మంచి భాష అర్థం కాదు. కాబట్టి అదే భాషలో మేము చెప్పాలనుకుంటే అర్థమయ్యే భాషలో చెప్పకపోతే తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమించరు. కాబట్టి మీకు అర్థమయ్యే భాషలో, మీకు నచ్చిన భాషలో, మీరు మెచ్చిన భాషలో, మీరు నేర్పిన భాషలో మేము మీకు సమాధానాలు, మేము మీకు సమస్యలు. శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు అంతా అంతా మీదే అంటున్నారు. ప్రకాష్ రెడ్డి గారు అంతా మీదే అంటున్నారు. నేను చెప్పనా మీకు, నకల్ మారనే కెలియబి అకల్ అని అంటారు తెలంగాణ. అంటే కాపీకొట్టనికి కూడా బుర్రు ఉండాలి అని చెప్పేసి బండి సంజయ్ కథ లేదు కాబట్టి ఇప్పుడు లక్ష నాగళ్ళ సందర్భం కానివ్వండి, తెలంగాణ ఉద్యమ సందర్భంలో రకరకాల వ్యాఖ్యలు చూస్తున్నాం. అంటే ఉద్యమ కాలంలో మన మన ప్రకాష్ రెడ్డి గారు వినండి, ఏమంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆ పద్ధతిని అవహేళన చేసే విధంగా ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. నేను ఒకటి, మీరు ఎన్ని మాట్లాడినా కానీ ఒకటి చెప్తా ఉన్నా, ఇవాళ ఈ అకల్ లేనున్న గురించి మాట్లాడే అవసరం లేదు. ఏ భాషలు ఎవరు చెప్పాలి, ఏ భాషలు ఎవరు చేయాలనే విషయం ప్రకాష్ రెడ్డి గారికే బాగా తెలుసు. ఇప్పుడు ఆయన మాట్లాడిన ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని నాగలతో దుంతనటువంటి ఒక పనికి మాలిన స్టేట్మెంట్ ను సమర్థించడం కోసం ప్రకాష్ రెడ్డి మేధావి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు దౌర్భాగ్యం పట్టింది, దానికి ఇవ్వడం చేయాలి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, నేను అడిగిన మాటకు సమాధానం చెప్పలే ప్రకాష్ రెడ్డి గారు చెప్తారు పాదయాత్ర చేయమని చెప్పలే. అయినా అయ్యా, కృష్ణా బోర్డును ఏకపక్షంగా చేయించినావు, గోదావరి బోర్డును ఏకపక్షంగా చేయించి మా నోట్ల తెలంగాణ ప్రజల నోట్ల మన్ను కొట్టిస్తున్నావు, ప్రాజెక్టులన్నీ నోటిఫై చేస్తుంటే కేంద్ర మంత్రిగా నువ్వు ఉన్నాడు ఏం చేస్తున్నావు, దాని గురించి మాట్లాడవు, వరద సాయం చేయవు, సికింద్రాబాద్ నియోజకవర్గంలో బోరింగ్ వేయించవు, రాష్ట్రానికి వచ్చే నిధులు దేవు, ఓ ఫ్యాక్టరీ దేవు, ఎందుకు మంత్రి దేని తిరుగుతున్నావు, దేనికి ఆశీర్వాద యాత్ర చేస్తావు అని చెప్పి నేను అడిగితే దాని గురించి మాట్లాడు. మా ప్రకాష్ రెడ్డి గారు అత్యంత ఆవేశంగా బండి సంజయ్ గారు సమర్థిస్తున్నాడు. బండి సంజయ్ గారు శ్రీధర్ రెడ్డి గారు ఇందాక బహుశా బెల్లనాయక్ గారు ఒక అంశం ప్రస్తావించారు మొన్న, అక్కడికి హాలియాకి వెళ్ళినా ఇప్పుడు వాసాల మరి వెళ్ళినా సహజంగా ఏంటంటే బహిరంగ సభలకు కాదు, మీరు ప్రజాప్రతినిధులతో రెడీ అంటారు. సహజంగా ఏం జరగాలంటే గతంలో హాలియాకి ఏమేమి హామీలు ఇచ్చావు, గతంలో హాలియాకి ఏమేమి వచ్చా, అధికారులు ముందు కూర్చోబెట్టుకొని డెఫినెట్ గా చర్చించాల్సి వస్తే అంశాల మీద చెప్పదలుచుకున్నా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం సరే రచ్చబడిన తొలి కార్యక్రమం ఈ కుట్నాడు కంప్లీటెడ్ కానీ అనేక సభలకు ఒకసారి రాబడు వెనకపోయి వెళ్ళనాయక్ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిగతా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూడమని చెప్పండి. ఎన్నో ముఖ్యమంత్రులు పోయినప్పుడు విశ్వస్థాయిలో సమావేశాల తీరును బట్టి చెప్తారు. మన నల్గొండ పోతే ఎవరిని పిలిచినారు, అందరు ప్రజాప్రతినిధులను పిలిచినారు మీటింగ్, జనరల్ పబ్లిక్. శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు బహుశా నాయక్ గారి అభిప్రాయము ఇందాక ఆయన అన్న దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఒక మాట లేదా ముఖ్యమంత్రి గారు రివ్యూ అంటే ఇప్పుడు హాలియాలో గతంలో ఈ కాలేజీ అన్నాం, ఈ ఎత్తిపోతులు అన్నాం, డబ్బులు శాంక్షన్ అయినాయా, డబ్బులు వచ్చినాయా లేదా, ఎప్పుడు పనులు ప్రారంభమవుతాయి, అట్లా అధికారులు ఇంజనీరింగ్ వాళ్ళతోటి ఇరిగేషన్ వాళ్ళతోటి ఆర్ఎండ్బిల్తో కూర్చొని అలాంటి రివ్యూ చేసి ఆదేశాలు ఇవ్వాలి కదా, ప్రజాప్రతినిధులతో ఒక మీటింగ్ లాగా పెట్టుకుంటే కాదనేది ఆయన అభిప్రాయం అనుకుంటారు. నాయక్ గారు మళ్ళీ అదే వచ్చింది, కిషన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ఆయన ఏం తెచ్చారో ఆయన చెప్పాలని, వాసాల మరికి వెళ్ళి లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిన ఆయన ఏం చేశారు ఏం చెప్పాలని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. రెండు అధికార పార్టీల మీద సహజంగానే ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రశ్నించుకునేటువంటి వాతావరణం. నాయక్ గారు ఇప్పుడు రెండు విషయాలండి, ఒకటి శ్రీధర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు బై ఎలక్షన్ లో ఇక్కడ మేము బీజేపీకి సపోర్ట్ చేసినాం అని, ఒకటి ప్రూవ్ అయిపోయింది కదా, క్లారిటీ వచ్చేసింది కదా. లైవ్ అయిపోయినాక మళ్ళీ రివ్యూ వినండి, మొత్తం మీకే తెలుస్తుంది. ఒక మాట సపోర్ట్ చేసిందని చెప్పారు కదా, జిహెచ్ఎంసీ తెలిసిందే కదా, అది జిహెచ్ఎంసీ బై ఎలక్షన్ లో తెలిసిందే కదా, నాయక్ గారు చెప్పారు తెలిసిన విషయమే కదా, శ్రీధర్ రెడ్డి ఒప్పుకునేది ఉన్నది ఒకటి, అది వాస్తవం కదా, ఒకటి తెలిసిందే కదా అందరికి, అదే ఉప ఎన్నికల్లో వాళ్ళు సపోర్ట్ పోటీ పెట్టారు అందరికి తెలిసిందే. రెండోది టిఆర్ఎస్ ఆదర్శంగానే మేము పనిచేస్తున్నాం అని చెప్పి మా బీజేపీ నేత మా ప్రకాష్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు, క్లారిటీ క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఒకటి ఓపిక పట్టవే, రెండోది నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడాన్ని నేను తప్పు పెట్టట్లేదు. నేనేమంటున్నా ముఖ్యమంత్రి గారు
ఒక మాట చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఆర్డర్ వచ్చి అది ఇంప్లిమెంట్ అయ్యి ఎట్లా ఇంప్లిమెంట్ అయ్యి ఒకటి ప్రారంభాలకైనా పోవాలి ప్లీజ్ రెండోది అది ఇంప్లిమెంట్ అయ్యి రిజల్ట్ వస్తుందో రివ్యూ చేసుకోనికైనా పోవాలి అది రివ్యూ అని పెట్టారు నేను అంటున్నాను నువ్వు ఆర్డర్ లేకపోతే ఏమి రివ్యూ చేయనికి పోతున్నావు అక్కడ పనులకు సంబంధించి గతంలో నువ్వు చెప్పినటువంటి హామీలు ఆర్డర్లు ఇచ్చేసి పైసలు రిలీజ్ చేసి గ్రౌండ్ అయ్యి అది ఒకవేళ మధ్యలో ఉన్నా లేకుంటే ప్రారంభంలో ఉన్నా లేకుంటే కంప్లీట్ అయిపోయినా వెళ్ళి రివ్యూ చేయడం అందరితో ఎట్లా నడుస్తుందా అని చెప్పి అడగడం అనేటప్పుడు లెక్క అది లేకుండా పోయి ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల నుంచి 20 లక్షలు ఇస్తా అన్నాడు దాని జీవం మొన్నెత్తిరు మీరు ఏం ఉపయోగం మాటలు చెప్పేది వేరు ఇప్పుడైతే మేము ఎక్కడికి పోతలేడు ఈయన ఇంట్లోనే ఉన్నాడు ఫామ్ హౌస్లా అని చెప్పి అడగడం మొదలు పెట్టాము ఇలా ఉరుకుతున్నారు ఇలా ఉరికి కూడా గంతరగతరగడం అయిపోతున్నారు గంతరగతర ఎందుకు అవుతున్నారు ఇవాళ పాలన అనేటటువంటిది ఒక కళ అది కాంగ్రెస్ తప్ప మీకు తెలియదు జనంలోకి వచ్చి తిరుగుతా ఉంటే మళ్ళీ గత్తర్ అంటే ఎట్లా మీరు మేము గత్తర్ అన్నట్లే తిరగాలని కోరుకుంటున్నాం కానీ ముఖ్యమంత్రి పద్ధతిలో తిరగాలి ముఖ్యమంత్రి పద్ధతి ఒకటి ఉంటది అది కూడా తెలియకుంటే మేమేం చేస్తాం ఇప్పుడు ఏమంటున్నారు అంటే వాళ్ళ మరీ పోతున్నాడు పోవాలని కోరుకుందాం అక్కడ ఏం చేస్తాడు పోయి భోజనం చేసి శ్రీధర్ రెడ్డి గారు నిజమైన రివ్యూ జరగాలంటున్నారు విజయ్ గారు నేను ఒక్కసారి ప్రకాష్ రెడ్డి గారు 5 మినిట్లు స్పందించండి ప్రకాష్ రెడ్డి గారు విజయ్ గారు చెప్పండి చెప్పండి ప్రకాష్ రెడ్డి కిషన్ రెడ్డి గారు కేసీఆర్ దయాధ్యక్ష నెల మీద ఎంపీ గెలవలేదు సార్ సికింద్రాబాద్ లో కేసీఆర్ దయాధ్యక్ష మీద మంత్రి కాలేదు కేసీఆర్ కి చెప్పి రాస్తాడు ఎవరన్నా ఇది అప్రజాస్వామికము ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకం రాజ్యాంగ వ్యతిరేకం కిషన్ రెడ్డి ఎప్పుడు రావాలి ఏం చెప్పలేదు టిఆర్ఎస్ చెప్పి వస్తారా టిఆర్ఎస్ చెప్పి రావాలా ఏం నియంత్రితం అండి రావాలి కదా ఒకటే మాట ఇప్పుడు ఆయన పోయి బండి సంజయ్ పాదయాత్ర వద్దని చెప్పంగానే డైరెక్షన్ ఢిల్లీ నుంచి వచ్చి బండి సంజయ్ పాదయాత్ర ఆగింది ఇక్కడ ఆడ కలిసినాక టిఆర్ఎస్ ఎస్టీలకు మొత్తం 135 లక్షల మందికి ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ మొదలైన తర్వాత కేసీఆర్ గారు ఉరుకుతా ఉన్నారు చెప్పారు కదా ప్లీజ్ శ్రీధర్ రెడ్డి గారు మీరు పిలిచండి ఎవరు పాదయాత్రలు చేయడానికి మా అనుమతి తీసుకోమని చెప్పట్లే ఏం చేశారో రాష్ట్రానికి చెప్పండి అక్కడ క్షేత్రస్థాయిలో అర్థం ఉందా ఏమి ఇప్పుడు నీకు చేతన అయితే ఏం చేసావో ఏం చేయాలి నువ్వు చెప్తావా కిషన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే ముందు జనానికి ఏం చెప్పాలో చెప్పాలని మీరు అంటున్నారు సరే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఇచ్చిన హామీలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ అడ్డుకుంటుంది సహజంగా అధికార పార్టీల నుంచి మంత్రుల నుంచి ముఖ్యమంత్రుల నుంచి ప్రజలు ఆశిస్తారు అది ప్రజలు ఆశిస్తారు ప్రకాష్ రెడ్డి గారు డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారి నుంచి ఆశిస్తారు కేంద్ర మంత్రి నుంచి ఆశిస్తారు డెఫినెట్ గా జవాబుదారీతనం అనేది అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది ప్రకాష్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు డెఫినెట్ గా దానికైతే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు నాయక్ గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది రోజు న్యూస్ కెన్ రేపు న్యూస్ కెన్ మళ్ళీ కలుద్దాం.